హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రపంచం మొత్తం వెయ్యి కాలతో ఎదురు చూస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే పుష్ప పార్ట్ పాటు ఇంకో చిన్న సినిమా వచ్చి భారీగా హిట్ అయినటువంటి పార్ట్ కోసం ఇండియా మొత్తం వేచ్చేస్తుంది నార్త్ ఆడియన్స్ మొత్తం వేచ్చేస్తున్నారు అండ్ శ్రీరామచంద్రుడు ఫ్యాన్స్ అయినా హనుమాన్ ఫ్యాన్స్ అయినా వెయ్యి లో ఎదురు చూస్తున్నారు ఆ సినిమా ఏంటి అంటే జై హనుమాన్ మూవీ ఎస్ హనుమాన్ పట్టు హనుమాన్ సినిమా చాలా చిన్న సినిమా అనమాట ఇరవై కోట్లతో స్టార్ట్ చేశారు అటు ఇటుగా నలభై కోట్లయితే పెట్టుబడి పెట్టారు సినిమా రిలీజ్ అయింది చాలా టఫ్ కాంపిటీషన్ లో అనమాట అటు గుంటూరు కాలం ఉంది ఇటు సైందవ్ ఉంది ఇటు నాసావిరంగా ఉంది పెద్ద పెద్ద హీరోల మధ్య బొడ్డోల్లాగా తేజస్ అధ్యయత రావడం జరిగింది అందరు నోటి నుండి వచ్చినటువంటి మాట ఒకటే నీకు అవసరమా పోటీ అక్కడుంది మహేష్ బాబు ఆయనతో నీకు ఎందుకు పోటీ నువ్వు తర్వాత రావచ్చు అని చెప్పి అందరూ చూస్తే ప్రతి డొక్కు థియేటర్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది ఎవ్వడు ఊహించిన స్థాయిలో దాదాపు మూడు వందల ఇరవై కోట్లు ఈ రోజుకు వసూలు చేయడం జరిగింది అనమాట సో అందరూ ఎదురు చూసేది హనుమాన్ పార్ట్ టూ కోసం పార్ట్ వన్ కి చాలా తక్కువ బడ్జెట్ పెట్టారు కానీ ఆ క్వాలిటీ అయినా స్క్రీన్ ప్రజెన్స్ అయినా చాలా క్లియర్ గా కని అరే ఈ డైరెక్టర్ గానీ ఒక వంద కోట్ల చేతిలో పెట్టినామంటే బాహుబలికి మించినటువంటి సినిమా బాహుబలి విఎఫ్ఎక్స్ మించినటువంటి సినిమా ఇంకో రెండు వందల కోట్ల చేతిలో పెట్టినామంటే అవతార్ సినిమాని దాటేసేలా అని చెప్పి మనం చాలా రకాలుగా మాట్లాడుకున్నాం అండ్ ఆ సినిమా కోసం కూడా చాలా రకాలుగా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ సినిమా రిలీజ్ పాటు హనుమాన్ క్యారెక్టర్ లో ఎవరు నటించబోతున్నారు అనేటైతే బయటకు వచ్చేసి హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఎందుకంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రొడ్యూసర్ తేజ సజ్జ వీళ్ళంతా కూడా ఆ వ్యక్తి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారు ఆ వ్యక్తి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి బయట గట్టి వార్త అనమాట ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ముందైతే మనం రానా అనుకున్నాం అనమాట ఎందుకంటే మన హనుమంతుల వారి కల్లైనా రానా కల్లైనా యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి నిజంగా రానా కానీ హనుమంతులు అయినట్టు ఆల్రెడీ బాహుబలిలో చూసాం గత పట్టుకొని తను నడుస్తుంటే నిజంగా హనుమాన్ నడుస్తుండేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగిద్దమాట సో రానా అయితే బాగుంటది అని అనుకున్నాం కానీ రానా నటించట్లేదు అనేటటువంటి రిజం అయితే బయటకు వచ్చేసింది అనమాట రాన అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు అనుకున్నాం చిరంజీవి గారితో ఒక సినిమా తీయాలి ఆయన కూడా సినిమాటిక్ యూనివర్సులు ఖచ్చితంగా భాగమవుతుంది ఖచ్చితంగా ఆయన కూడా ఇందులో పెడతా అని చెప్పి ప్రశాంత్ గారు చెప్పినప్పుడు అబ్బా చిరంజీవి అయితే బాగుంటుంది ట్ట ఆయన కళ్ళే అంటున్నారు కదా ఇక ఆయన నటిస్తే వేరే లెవెల్ ఉంటుంది అని చెప్పి అనుకున్నాం కానీ ఆయన వయసుకి ఈ క్యారెక్టర్ సరిపోదు ఈ క్యారెక్టర్ లో చాలా స్టంట్ చేయాల్సి ఉంటది చాలా ఫైట్ చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని విమడకపోవచ్చు లాంగ్ హెయిర్ పెట్టాలి బిఎడ్ పెట్టాలి కొన్ని కొన్ని ఆయన సెట్ కాకపోవచ్చు సో ఆయన కూడా తీసుకోలేదు అనమాట ప్రభాసును తీసుకుంటాం అని చెప్పి వార్తలు వచ్చాయి కానీ దాంట్లో అయితే నిజం లేదు ఫైనల్ గా ఒకరిని అయితే ఫైనల్ చేసేసారు ఆయనే మన రాకింగ్ స్టార్ యాష అనమాట ఎస్ కేజీఎఫ్ వన్ అండ్ టూ తో తను సృష్టించినటువంటి విధ్వంసం ఏంటి అనేటటువంటిది మనం చూసాం మరి తను జే హనుమాన్ నటిస్తుంది డౌట్ అయితే ఖచ్చితంగా ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ లో ఇది అయిపోయిన తర్వాత మాక్సిమం కామే వచ్చి మన జై జీ హనుమాన్ మూవీలో నటించేటటువంటి అవకాశం ఉందని చెప్పి కన్ఫర్మ్ అయ్యి ఫ్రెండ్స్ ఇది అయితే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి దీనివల్ల గట్టి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది అనమాట ఒక కన్నడలో ఇంపాక్ట్ అయితే తెలుగు ఇంపాక్ట్ అయితే కాదు నార్త్ లో కూడా బేబత్తమైనటువంటి ఇంపాక్ట్ గురించి ఎందుకంటే కేజీఎఫ్ సినిమా సృష్టించినటువంటి విధ్వంసం మనం చూసినాం అనమాట అక్కడ ప్రశాంత్ నీళ్ళు ఉన్న బాగుందనే కాదు ఆ రాకింగ్ చూడడానికి వెళ్ళిన వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది తన ఉన్నటువంటి క్రేజ్ నార్త్ లో చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది అనమాట కేజీఎఫ్ పార్టీ ఎప్పుడు చెప్పి ఇప్పటికూడ కళి చూస్తున్నారు దాదాపు కేజీఎఫ్ పై మూడు సంవత్సరాలు అయినా కానీ ఇప్పటిదాకా ఏ సినిమా తనైతే అనౌన్స్ చేయలేదు ఇక ఖచ్చితంగా హనుమాన్ మూవీలో హనుమాన్ క్యారెక్టర్ తను చేయబోతుండడు అనేటటువంటిది అఫీషియల్ గా బయటకు వస్తుంది రేపెల్ నుండి ఇక త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తారంట ఈ సంక్రాంతికి పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా సినిమాని మనం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం ప్రశాంత్ వర్మ గారు చేస్తున్నారని చెప్పి గ్యారంటీగా అర్థం అయిపోతుంది ఫ్రెండ్స్ మరి ఈ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే మనం చూసినంత వేరు చూడాల్సింది వేరు క్లైమాక్స్లో లో అసురులందరూ కూడా నిద్రలేశారు అనేటటువంటిది మనకు చూపించారు సో అసలు ఎదుర్కోవాలన్నమాట ఆల్రెడీ అధీరా అనేటటువంటి సినిమా వస్తుంది అతను కూడా సూపర్ హీరోనే ఆ సినిమాకి ఈ సినిమాకి లింక్ ఉంది సో అధీరాని ఎదుర్కోవడానికి ఈ హనుమాన్ తేజ అయితే సరిపోదు అప్పుడు మన హనుమాన్ వచ్చి అధీరాతో ఫైట్ చేస్తాడు అధీరా వెనక ఇంకో బలమైనటువంటి ఆయన ఉంటాడు ఆయనే మన ఇంద్రుడు అనమాట ఇంద్రుడు యొక్క వజ్రాయుధంతోనే అధీరుడు తయారైండు అనేటటువంటి గట్టి వార్తలు అనమాట దీనికి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియో ఆల్రెడీ చేసిన మన ఛానల్లో ఉంటుంది లేదా డిస్క్రిప్షన్ కామెన్స్ బాక్స్ లో లింక్ ఇస్తా వెళ్ళి ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి వెయిటింగ్ ఫ్రెండ్స్ యస్ష్యును ఏ రేంజ్ లో హ్యాండిల్ చేస్తాడు నిజంగా ఈ సినిమాకి రెండు వందల కోట్లు పెట్టుబడి ఈజీగా పెడతారంట ఎక్కడ కూర్చోబెడతారో చూడండి టాలీవుడ్ని ఒక ప్రశాంత్ ని ఒక రాజమౌళి ఒక ప్రశాంత్ వర్మగా చెప్పుకుంటాను డైరెక్టర్ల పేరు ఇక అర్థం చేసుకోండి తేజస్ అజ్జాకి అంత పేరు వచ్చిందో లేదో కానీ ప్రశాంత్ వర్మ మట్టికి బీభత్సం పేరు వచ్చింది వెయిటింగ్ మరి దీని మీద మీ కామెంట్ ఏంటి యాశో హనుమాన్గా బాగుంటుందా బాగుండే మీరు వెయిట్ చేస్తున్నారు రాదంటే డెఫినెట్ కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వందనే మాత్రం హింద్ బాయ్